అన్నం. అమ్మో చాలా వండావే. మరైతే మీ అమ్మని మీ నాన్నని ఆ తాతయ్యను పిలవద్దు. వద్దు, వాళ్ళు ఊక. తప్పమ్మా, అలా అనకూడదు. చూడు, మరి పాయసం వడలు అవన్నీ చేసి పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. తీసుకెళ్లేదే పైన ఎండ మాడిపోతుంటే. ఎలాగండి, ఏడుకు మొదలు పెడితే ఇంటి కప్పు కాస్త ఎగిరిపోతుండే. నెమ్మది. అమ్మ దొంగ, ఇది నీ పనేనా? ఎందుకమ్మా చెప్పులు దాచావు? నన్ను వదిలిపోతావే. ఆ బంగారు తల్లి, కోపం వచ్చిందా? అబ్బే, ఇవ్వమ్మా, ఇవ్వు. ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. ఇచ్చి నా బంగారు తల్లి, నేను చెప్పిన మాట వింటుందట? నాన్నగారు చెప్పులు ఇచ్చేయమ్మా. అమ్మా రక్షించావే, రక్షించ. తప్పకుండా వస్తా. సరేరా. అన్నయ్య, అన్నయ్య, మన విజయ్ ఎంత తెలివైందో తెలుసా? ఏంటమ్మా? తాత ఏడి అను వెంటనే నాన్నం చూపిస్తుంది. సినిమాకి టైం అవుతుంది, పదండి. నువ్వెక్కడ తల్లివే, బిడ్డ అచ్చటా ముచ్చటా చూడంటావు. సరే రాధమ్మా, నిన్ను చూపించమను. విజ్జి, అత్తయ్య ఎక్కడో చూపించమ్మా. అత్తయ్య అంటే నిన్ను చూపిస్తుంది ఏమిటి? కంపెనీస్ రాధనే అమ్మ అనుకుంటుందా? అనుకుంటే అనుకోనండి, మనకే. విజ్జి, నాన్నేడమ్మా? లేడు, పొన వెళ్ళాడు. అమ్మో అమ్మో, ప్రమాదం, ప్రమాదం. ఏమిటి మామయ్య? ఇంకేముందిరా, దీని నాన్న పేరు గోపాల మాట, దీని అమ్మ పేరు రాధట. రేపు ఇది కోర్టులో కూడా ఈ మాట చెబుతుంది. అలా ఎన్నటికి జరగదు. ఎందుకు జరగదు? కావాలంటే రుజువు చేస్తాను చూడు. బేబీ, బేబీ, మీ నాన్న పేరేమ్మా? గోపాలం. గోపాలం అన్నట్టు దర్జాగా రాజాను. రాజాను కోటనంటే ఊరుకోండి మామయ్య, ఫస్ట్ దాన్ని అలా బెదిరించుకోండి. ఓయ్ 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 ఓయ్, నా మనవరాల్ని నేను బెదిరించకూడదని నీ చెల్లెలు నా మీద 144 వేస్తుంది. ఇక లాభం లేదు. ఈ ఆస్తి ఇక మనకు దక్కదు, దక్కదు, దక్కదు. ఇది పెరిగి పెద్దదైతే తాత ఆస్తి అంతా మనవరాలకే చెందాలని కోర్టులో దావా వేద్దామంటే ఇది తొందరగా పెరగదా? ఒకవేళ పెరిగినా వాళ్ళని అమ్మ నాన్న అంటుంటేమో. దీనికి ఒక్కటే మార్గం. ఏమిటి? లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ తగిలిద్దాం. నోటీస్ ఇద్దాం అనుకో మావయ్య, ఇప్పుడేనా? నోటీస్కు ఇప్పుడు అప్పుడు ఏమిటి, అర్ధరాత్రి ఎప్పుడో ఇవ్వచ్చు. ఆ దెబ్బతో మీ నాన్న బేజారు ఎత్తిపోయి, అమ్మ బాబోయ్, ఈ ఆస్తిలో నాకు ఇంకొక దమ్మిడి వద్దు, నేనే కాశీ రామేశ్వరం అబ్బాయి, కృష్ణ రామ అనుకుంటాను అని అనేస్తాను. అంతేనంటాం? అంతేరా. పద పద ఏమండి, ఏమండి, మరి మన సినిమా అయిందండి. నీ ఆస్తికి వారసురాలు నా కూతురు, ఆమె మైనర్, అందుచేత ఆమె తండ్రినైన నేను ఆమెకు గార్డియన్. మీ ఆస్తి మీద సర్వాధికారాలు మావి, మా ఆస్తిని మాకు వెంటనే స్వాధీనపరచాలి. లేని ఎడల మీ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోబడును అని మా అల్లుడు గారు మా వియ్యంకుడికి ఇచ్చినట్టుగా ఘాటుగా మదాగా ఓ నోటీస్ తగిలించండి. ఏమయ్యో, ఇంగ్లీష్ లో రాయించు. అయితే కోర్టుకు వెళ్ళే ఉద్దేశం లేదా? లేకపోవడం ఏంటండి, 100,000 రూపాయలు ఖర్చు అయినా సరే ఆ ముసలాయిని బోనెక్కించి. అంత డబ్బు ఎక్కడ సంపాదించారా నాయన? నన్ను జైల్లో తోచడానికి 100,000 రూపాయలు కావాలా? ఆ డబ్బు నువ్వే ముందు సుఖపడచ్చుకోదరా. కూర్చుంటానులేండి. చూడండి పీటర్ గారు, ఈ ఆస్తి యావత్తు కూడా నా స్వాధీనం.
అది అందరికీ తెలిసిందే కదండి. ఆ సంగతి మీ క్లయింట్ కూడా కాదు చెప్పండి. మరో విషయం, నా ఆస్తి అంతా నా తదంతరం రెండు వాటాలు చేసి, ఒక వాట నా కూతురు రాధకి చెందేటట్టు, రెండో వాట నా మనవరాలు అంటే మీ కూతురులేండి విజయ్కి చెందేటట్టు, ఆ అమ్మాయి మేజర్ అయ్యే వరకు కూడా నా అల్లుడు గార్డియన్ గా ఉండేటట్టు ఒక విల్ రాసి పెట్టండి. సంత పెట్టి పంపిస్తాను నాన్న. అయితే మేము కోర్టుకు పోతాం. కోర్టుకు అంత శ్మశానానికి పోరా? నువ్వు ఎక్కడ పోతే నాకేం కావాలరా? ఏమిటి మామయ్య, నాన్న అంతంత మాటలంటే నువ్వు నోరు ముసు కూర్చున్నావు? అంతేలేరా, మనం ఏం కూత సరసనం కాదురా, చేత సరసనం చేసి చూపెడతా రారా చూతాను. కప్పు కాఫీ అమ్మా. కోర్టుకు పోతారన్న వాడి కొంప చేరావేరా? కోర్టులో జరిగే పరిష్కారం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒరే, ఈ ఘటన బ్రతుకున్నంత కాలం ఆ పరిష్కారం జరగని పని. మీరు ఆ నిర్ణయానికి వస్తే మా నాన్న ఏనాడో పోయాడనుకుంటా. ఏనాడైతే నన్ను జైల్లో పెట్టిస్తానో ఆనాడే నువ్వు చచ్చావరా? మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారో సిక్కులేక పోరా బయటికి. రాణి పద, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఒరే, నిజంగా నీకు మానాభిమానం అంటూ ఉంటే మళ్ళీ కలప తొక్కకు, పో బయటికి. మామయ్య, ఏమిటి మామయ్య మీరండి, ఇంట్లో నుంచి బొమ్మ చూడ ఉన్నపడాల బొమ్మంటే వారు ఎక్కడ పోతారు? ఏంటో బొమ్మను రాజా, ఈ గొడవంతా తాళం చెవుల కోసమే. ఇదిగో తీసుకో. అల్లుడు, ఆ తాళాలు వాడికిచ్చే అధికారం నీకు లేదు. మావు, తండ్రి కొడుకుల్ని విడదీశానన్న అపరిందా నేను భరించలేదు. భరించవయ్యా, ఆ అపరిందలు అవమానాలు భరిస్తావనగా ఈ తాళాలు నీకు ఇచ్చింది. ఇదిగో అల్లుడు, ఈ ఆస్తి వీడికి వీడి పిల్లలకి దక్కాలనే ఉద్దేశం నీకుంటే తాళాలు నీ దగ్గరే ఉంచు. లేదు, వాడు వాడి పిల్లలు ముష్టిత్తు తిన్నా పర్వాలి అంటావా? నీ ఇష్టం, ఏమైనా చేసుకో. మావుగారు, మావుగారు. రాజా, ఏమిటి నా మాట? అసలు ఇంట్లో చిచ్చి పెట్టింది నువ్వు, పైగా నాటకం ఆడుతున్నావా? నేను నాటకం ఆడుతున్నావా? చదివేస్తే ఉన్నమతి పోయిందని దేవుళ్ళ చూసుకోవలసిన తండ్రిని అలా విసిగిస్తావా? ఆయన మీద కత్తి కడతావా? నీతో చెప్తున్నావా? ఎవరిని కుట్ట నువ్వు? బయట పోమని మామగారు, తొందర నీ కాళ్ళు దయచేసి మీరు బయట పడి. అల్లుడు, నీ మొహం చూసి పెడతాను, వాడి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడం లేదు. పొమ్మను ముందు వాడించే బయటికి. పదండి మామగారు. పద, ఇంకా ఎందుకు దేవిలా నిలబడ్డా? ఆస్తి వదులుకుపోతుంటే కన్న బిడ్డను కూడా వదిలిపోవాలా? ఇవ్వమనండి. రాధ, మా బిడ్డను మాకివ్వు. అన్నయ్య, నిన్ను బతి మారుకుంటా, పెంచేది తీసుకెళ్ళు, ఇక్కడే ఉండని. ఆస్తి కోసం పెంచిన బిడ్డని మర్యాద అడిగితే ఎందుకు ఇస్తావు? వదిన ఇస్తావే? ఇవ్వ, ఇవ్వను. నేను ఇవ్వను. ఇవ్వమో? ఇవ్వను. ఇవ్వాలి. ఇవ్వండి. పిచ్చి లేకుండా నేను బ్రతకలేనండి. రాధ, ఏమిటి నీ పిచ్చి? నువ్వేమైనా కన్నావా? లేకపోతే ఏమిటి నేర్చుకారు? వాళ్ళని పెట్టిన వాళ్ళకి పెట్టడానికి నీ అభ్యంతరం ఏమిటి? ఇవ్వో. అల్లుడు, నువ్వు వాజమ్మవని తెలుసు కానీ, ఓయ్, ఉత్త వడపోసిన వాజమ్మవని ఇవాళ తెలిసింది. ఇప్పుడు నేనేం తప్పు చేశాను మామయ్య గారు? తప్ప తప్పన్నారా? పప్పులో వేసావు కాదు, అందులో పెసరపప్పులు. నేనేం చెప్పాను, నువ్వేం చేసుకొచ్చావు? ఏం చెప్పారు, ఏం చేసుకొచ్చాను? మా ఆస్తి మాకు పంచిబండి, లేకపోతే వేరే ఉంటామని కాస్త మెల్లగా దబాయించి చూడవా అంటే మొదలకే తెగదింపులు చేసుకుని వచ్చేసావే. నేనేం తెప్పుకు రాలే, మాట మాట పెరిగింది. వాళ్ళు లాగా నేను లాగాను, తెగిపోయింది వచ్చేసాను. వచ్చేసావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడికి? మెడ్రాస్. మెడ్రాస్ మెడ్రాస్ అంటే మాట్లాడుకున్నావు అల్లుడు? అద్దాల బిరువాలు అర్ధ రూపాయి పెట్టి రూపాయి నాకు అమ్ముతారు. ఏమిటమ్మా? చూడండి నాన్న, ఉండేది రెండు కళ్ళు, ఎన్న చూడను వస్తున్నాను. ఏమిటమ్మా? చూడండి అలా అన్నం తినమంటే మంగు పట్టు పట్టు కూర్చుంది, అదేమంటే అమ్మ దగ్గర పోతానంటుంది. నువ్వు గారాన్ చేస్తే అది మారాన్ చేస్తుంది. ఈ చెంప ఆ చెంప వాయించావంటే నోరు మూసుకు తింటుంది. నేను తినిపిస్తాను చూడు. తింటావా? తినవా? తినో. చంపేస్తా, నరికేస్తా, కోడతా. అల్లుడు, నాళ్ళకు తిన్నానయ్యా ఆడదాని చేత దెబ్బ. ఓయ్, అది వేయడం లేదు నీ కూతురు చేత. ఏమిటండి, పోయి పోయి పలిసి పెడతాను మీ పంతాలు. అమ్మా, ఏం కావాలమ్మా? అమ్మ కావాలి. ఎవరే నీ అమ్మ? నీ అమ్మని నేనే. తిను, తింటావా లేదా? ఇలా అన్నం మానేస్తే ఎలా? రెండు మొత్తం తినండి అమ్మా. నా సాకలి
ఆకలి లేకపోవటం ఏంటి? తిని ఎన్నాళ్ళు అయింది? ఎంత పాకులాడితే మాత్రం పరాయి బిడ్డ సొంత బిడ్డ అవుతుందా? నేనా పాకులాడింది? లేదని చెప్పు. నేనా పాకులాడింది? అదే నేనంటే ప్రాణాలు ఇచ్చేది. అస్తమానం అమ్మ అమ్మ అంటూ నాకు కొంగు పట్టుకొని తిరుగుతుండేది. పిచ్చి తల్లి ఏం చేస్తూ ఉందో, అన్నమైనా తిన్నదో లేదు. అది వెళ్ళిపోతూనే ఇల్లంతా బావురం అంటూ ఉంది. నా బ్రతుకే బోసిపోయింది. వచ్చింది ఫలం తెచ్చాం మనం. ఎలాగైతే వచ్చింది అంతే చాలు. అయ్యో చెట్టిందండి, చూసారా? వాళ్ళు పాపకి ఇంత అన్నం అన్నా పెట్టారు కాదు, వాళ్ళు మా మనుషులేనా? కొంచెంతో ఏడుస్తూ ఉంది. రామ్మ అన్న పెడతానా? లేదమ్మా, లేదు, ఎడవలేదు. తినమ్మా. ఇవ్వమే నా పిల్లని. వదిలే వదిలే, ఈ ఒక్క ముద్ద తిని వదిలే. ఇలా ముద్దు చేసి తినిపిస్తేనే నా బిడ్డ నీ దగ్గరకు వచ్చింది. లేదు, ఒక్క క్షణం కూడా నీ దగ్గర ఉండటానికి వీలు. వదిలే వదిలే, నీకు దండం పెడతాను. వదిలే నీకు దండం పెడతాను. వదిలే.